యాదాద్రి భువనగిరి జిల్లాలో పట్టపగలే ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలతో అక్రమ సంబంధమే హత్యాయత్నానికి దారి తీసిందని భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు. గంధల శివ అనే వ్యక్తి మొదటి భార్యతో బింగి సురేష్ అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఎలాగైనా హత్య చేయాలని భావించి పథకం ప్రకారం కిసాన్ నగర్ లో సురేష్ ను గుడికి పిలిపించి వేటకొడవలితో శివ దాడి చేశాడు. ఈ కేసులో శివకు సహకరించిన మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశామని వారి నుండి రెండు వేటకొడవలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ కేసులో బాబా అనే వ్యక్తిపై పీడీ యాక్ట్ పెడుతున్నట్లు ఆయన చెప్పారు. మిగతా వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులను డీసీపీ అభినందించారు. లేకుండా భువనగిరి టౌన్లో ఎవరికి కూడా ఇది ఒక హెచ్చరిక. ఎవరు ఏమాత్రమైనటువంటి రౌడీజానికి పాల్పడినట్టయితే ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకొని వారిని జైల్లో పెట్టి వారిపైన రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి మేము భువనగిరి పోలీసు ముందుందని చెప్పి ఇక అందరు చెప్తున్నాం. ప్రాంతంలో మన కిసాన్ నగర్లో ఒక వ్యక్తి పైన దాడి చేస్తున్నటువంటి సమాచారం నాకు ఇమీడియట్గా రావడం, నేను మా ఎస్ఐ గారిని తర్వాత ఇన్స్పెక్టర్ గారిని సీమ్ పంపించే వాళ్ళకల్లా అక్కడ బింగి సురేష్ అని చెప్పి ఆ వ్యక్తిని దారుణంగా కొట్టడం జరిగింది. ఆ రోజు సీసీ ఫుటేజ్ ఆధారంగా కానీ మరియు సాక్ష్యాధారాల ప్రకారంగా మనకు తెలిసింది ఏంటంటే బింగి సురేష్ అనే వ్యక్తిని బందల్ల శివకుమార్ అనేటువంటి ఇద్దరు కూడా గతంలో ఫ్రెండ్స్. ఈ శివకుమార్కు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నటువంటి ఆరోపణ పైన బింగి సురేష్ పైన అతను కోపం పెంచుకోవడం జరిగింది. తర్వాత రెండు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికి కూడా ఈ బింగి సురేష్ అనేది ఫస్ట్ వైఫ్తో కంటిన్యూషన్ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారన్నటువంటి ఉద్దేశంతో ఏ రోజుకైనా తీసేయాలన్నటువంటి ప్లాన్ ప్రకారంగా ఈ శివకుమారు వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి యశ్వంత్ మరియు రోహిత్ రెడ్డి తర్వాత బాబా ఈ నలుగురిని కలిసి ఒక ప్లాన్ ప్రకారంగా అతన్ని చంపాలన్నటువంటి ఇమీడియట్గా టూ త్రీ డేస్ లోపలిని డిన్నర్ సెవెన్లో ఇవ్వాలనేటువంటి ఈ నలుగురు నేరస్తులను పట్టుకోవడం మరియు వీళ్ళ దగ్గర రెండు మరి తల్వార్లు మరియు నాలుగు బైక్లు తర్వాత సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేయాలి. ఈ తల్వార్లు అనేది ఈ అఫెన్స్ కన్నా ముందు ఇరవై రోజుల ముందే మన జయదేవ్పూర్లో కమ్మరం వాళ్ళు తయారు చేసినటువంటి వాళ్ళ దగ్గర కొనుక్కోవడం అప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుని ఉన్నట్టుగా మనకు సమాచారం తెలుసు. ప్లాన్ ప్రకారంగా చేసుకొని ఆ రోజు అనుకున్న ప్రకారంగా శివకుమార్ పిలిస్తే రాడన్నటువంటి ఉద్దేశంతో టిల్లు అంటే యశ్వంత్ రోహిత్ రెడ్డి ద్వారా ఫోన్ చేసి పిలిపించుకొని గుడి దగ్గరికి మాట్లాడాలన్నటువంటి ఉద్దేశంతో బింగి సురేష్ని పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత యశ్వంత్ అనే వ్యక్తి ప్లాన్ ప్రకారంగా అతని చేతిలో ఉన్నటువంటి కారంను చల్లడం, ఇమీడియట్గా ఏదో జరుగుతున్నటువంటి యాక్షన్లో ఇతను ఇమీడియట్గా అక్కడి నుంచి పారిపోవడం, పక్కనే ఉన్నటువంటి మసూందర్ రెడ్డి ఇంటికి పైకి కూడా పడిపోతే అక్కడికి కూడా వెంబడిపడి వేటకడవలతో ఇతను డింగి సురేష్ హెడ్ పైన మరియు చేతుల పైన శివకుమార్ కొట్టడం జరిగింది. మరి చనిపోయాడన్నటువంటి ఉద్దేశంతో వదిలిపెట్టి మళ్ళీ పారిపోయి మళ్ళీ నలుగురు కలిసి కూడా సినాఫ్ ఆఫెన్స్ నుంచి పారిపోవడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఐ విటెస్ ద్వారా మేము ఈ నలుగురు వ్యక్తులను కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి యొక్క చరిత్ర చూసినట్లయితే మనకు ఈ బాబా అలియాస్ మహమ్మద్ యూసుఫ్ గతంలో గఫార్ గతంలో చాలా కేసెస్ ఇతని పైన ఉన్నాయి. ఇతని సహాయం ద్వారా ఇతను ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారంగా శివకుమార్ ఈ విధంగా చేశాడని చెప్పి మేము అనుకుంటున్నాం. అతను కూడా కన్ఫెస్ చేశాడు. అతని పైన ఉన్నటువంటి కేసెస్ను మరి ఈ కేసెస్ కూడా పీడియాక్ కూడా పెట్టడానికి మేము ప్రయత్నిస్తాము. అతని దాదాపుగా ఇంతకుముందు గతంలో 10-15 కేసెస్ ఉన్నాయి. ఈ శివకుమారు మరియు యశ్వంత్ తర్వాత రోహిత్ రెడ్డి పైన ఇది మొదటి కేసుగానే. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అబాకస్ మరియు మెదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 8374717774 9246567910